టీడీపీ మహిళా నేత వీడియో వైరల్. సార్వత్రిక ఎన్నికల ముందు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీలో విభేదాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. బీజేపీ జనసేన పొత్తు వల్ల తెలుగు తమ్ముళ్లు త్యాగాలకు సిద్ధపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో టీడీపీ నాయకుల టికెట్లకు ఎసరొచ్చింది. గత 5 ఏళ్లుగా కష్టపడి పనిచేసిన తమను కాదని, పొత్తులో ఆ సీట్లను ఇప్పుడు వేరే వారికి కేటాయించడంపై కొందరు టీడీపీ నాయకులు నేరుగానే తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక టికెట్ వచ్చిన నేతలు సైతం దానిని నిలబెట్టుకోవడానికి కష్టపడుతున్నారు. పోటీలో ఉండేందుకు టీడీపీ నాయకులు నానా తంటాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా టీడీపీ అభ్యర్థికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సింగనమల టీడీపీ టికెట్ను బండారు శ్రావణికి చంద్రబాబు కేటాయించారు. అయితే సొంత కేడరే ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బండారు శ్రావణి మొదటి నుంచి వివాదాలతోనే సావాసం చేస్తున్నారు. ఎన్నికలలో ఆమెకు మద్దతుగా నిలిచే పరిస్థితి లేదని స్థానిక టీడీపీ నేతలు తేల్చి చెబుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన బండారు శ్రావణి వారిని బుజ్జగించే పనిలో పడ్డారు. దీనిలో భాగంగానే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలం నర్సానాయుడు సీనియర్ నాయకుడు కేశవరెడ్డిలతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. గత ఎన్నికలలో నీ గెలుపు కోసం గడప గడపకు తిరిగిన తమపైనే నువ్వు కేసులు పెట్టించావని టీడీపీ సీనియర్ నాయకులు బండారు శ్రావణని ప్రశ్నించారు. తమను అణగదొక్కే ప్రయత్నం చేసిన నీకు సహకరించే ప్రసక్తే లేదని వారు బండారు శ్రావణికి తేల్చి చెప్పడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. దీంతో బండారు శ్రావణి సమావేశం నుంచి నిరాశగా వెనుతిరిగారు. బండారు శ్రావణికి జనాదరణ ఉన్నా పార్టీ కేడర్ను కలుపుకుని వెళ్ళకపోవడం ఆమెకు మైనస్ అవుతోంది. ప్రస్తుతం నియోజకవర్గంలో పార్టీ కేడర్ చాలామంది శ్రావణికి వ్యతిరేకంగా ఉన్నారు. దీంతో పార్టీ అధిష్టానం ఈ విషయంలో కలగజేసుకుని సమస్యను పరిష్కరిస్తుందా లేదా మరో వ్యక్తికి టికెట్ ఇస్తారా అనేది త్వరలోనే తేలనుంది. డోర్ టు డోర్ 33 ఊర్లు ఉంటే 33 డోర్ టు డోర్ తిరిగినాడు. నాన్నంటే పుట్టినం పేరు మీద పెట్టు, పాపం నువ్వు వచ్చి ఎవరో నచ్చుతా అంటే పాపం ఉంటారు. నీ కుటుంబం నీ వయసుకి నచ్చి నచ్చుతా అయ్యమ్మా ఊటే ఉంటాం అయిపోయింది. నువ్వు కేసు పెట్టావు నీ పోరాడతానమ్మా. దాన్ని దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా అదే ఉంటది నీకు. నువ్వు ఒక ఆడపాపవి, మా మాతో నీకు అభద్రత బాగుంటుంది. వద్దు యువతో నీకు భద్రత బాగుంటుందో ఒకటి చేసుకోవతో చేసుకోపో అనవసరం. నీకు అభద్రత బాగుంటుంది కదా శ్రీనివాస్ రెడ్డి మీద కేసు పెట్టిండేది. నేను అడుగుతా పిల్లలకి, నేను కూడా కడుపు అన్నం తింటా చెప్పేది. కడుపుకు అన్నమే తినేది, వేరేదేం తినను. కాబట్టి జనంలో పోతే నేను ఓటు అడితే సిద్ధు లేదన్నా నా కొడుకు నీ తమ్ముడిని కేసు పెడతాను. నీ కొంచెమైన జ్ఞానం ఉందేరా నువ్వు మళ్ళీ ఓటు అదే వచ్చే ఉండవు. నాకు అవసరం లేదు, నేను చేయను. నేను కూడా మనిషినే అన్నా. ఆ రక్తం పట్టిన తమ్ముడి మీద కేసు పెడితే నీకోసం నాకేం అవసరం? ఎందుకు తిరిగి ఓటే ఉన్నా నాకేం అవసరం? నాకేం అవసరం? చెప్పు సమాధానం. నీ తమ్ముడి మీద కేసు పెడితే నువ్వు ఉంటావా? నువ్వు చేస్తావా? ఉంది పెట్టే కేసు ఉంది, మళ్ళా పోలీసులు ఏమని చెప్తే అన్ని వద్దు. ఆ టాపిక్ నాకు అవసరం లేదా? నా టాపిక్ ఆ టాపిక్ గురించి మాట్లాడదలుచుకోలే. ఆల్రెడీ అయిపోయింది. తాము లేదు మళ్ళీ ప్రెజర్ పెట్టారు. నాకే డీఎస్పీ ఫోన్ చేసి ఇంకా ఎందుకు ప్రెజర్ పెట్టాను? నేను అవ్వదానే నేను అడిగినా తీసేమని. నేను అవ్వదానే వాళ్ళు అడిగినా.